నేను సూపర్ ఎక్సైటెడ్ బికాజ్ నా బర్త్డే నేను చిన్నప్పటి నుండి ఎప్పుడు అసలు సెలబ్రేట్ చేసుకోలేదు. మ్యాక్స్ ఈ 1-2 ఇయర్స్ నుంచి మా ఫ్రెండ్స్ రావడం, కేక్స్ కట్ చేయడం తప్ప ఇంకా దానికన్నా ఎక్కువ గొప్పగా ఎప్పుడు నేను సెలబ్రేట్ చేసుకోలేదు. సో ఈరోజు నేను నా బర్త్డే మీ అందరితో సెలబ్రేట్ చేసుకుంటున్నాను. నా గురించి మీరు అందరు వచ్చారు, నన్ను బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. అండ్ మా మూవీ గురించి అండి, మా డైరెక్టర్ శివకుమార్, బి శివకుమార్ గారు, టైటిల్ 22, యాక్షన్ థ్రిల్లర్ స్క్రిప్ట్ అండి. టోటల్ మీకు ఎవ్రీ సీన్ కానివ్వండి, టోటల్ సస్పెన్స్గా ఉంటుంది, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, యాక్షన్ పార్ట్ చాలా సూపర్గా ఉంటుంది. క్వశ్చన్స్? లేదండి, యాంగ్రీ కాస్ ఏం లేదు, క్లాస్ క్యారెక్టర్, క్లాసీగానే ఉంటుంది. రూడు, అరోగెంట్ అలాంటిది ఏమి ఉండదు, క్లాస్ ఆఫీసర్ లాగా. ఒక కేసు మీద ఇన్వెస్టిగేషన్ స్టోరీ మొత్తం, దాని మీద మూవీ అంతా రన్ అవుతూ ఉంటుంది. అంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్షన్ పార్ట్ మీ ముందు పెడుతున్నారు మన శివకుమార్ గారు. అండ్ నన్ను కూడా బాగా చాలా బాగా ట్రైనింగ్కి పంపించడము, ట్రైన్ తీసుకోవడం కానివ్వండి. మా జాస్వ మాస్టర్ గారు ఇక్కడ ఉన్నారు, థ్యాంక్స్ అండి. మీరు నన్ను ఈ మూవీకి ట్రైన్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. చాలా హ్యాపీ అండి, చాలా హ్యాపీ. ఎందుకంటే నేను అసలు బర్త్డేనే సెలబ్రేట్ చేసుకోలేదు మామూలుగా చిన్నప్పటి నుండి, అదే 1-2 ఇయర్స్ నుంచి. ఓన్లీ కేక్ తప్ప చిన్నప్పుడు ఆ కేక్ కటింగ్స్ కూడా అది ఎప్పుడు చేసుకోలేదు. సో అసలు ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్, నా హ్యాపీనెస్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనే వర్డ్ కూడా నా దగ్గర లేదు, అంత ఆనందంగా ఉంది. అడ్వాంటేజ్ అంటే చాలా, ఇంకా వాళ్ళు ఉండడం వల్లే నేను మీ ముందు ఇలా ఉన్నాను, మీరందరు నాతో ఉన్నారు, నేను మీతో ఉన్నాను, అది మీ అందరికి తెలిసిందే. బికాజ్ సార్ లేకపోతే నేను మేబీ ఇంకా నాకు 2-3 ఇయర్స్ నాకు స్ట్రగుల్ చేయాల్సి వచ్చేదేమో. కానీ చాలా చాలా థ్యాంక్ యూ సార్, మీరు మీరు శివకుమార్ గారు నాకు, యాక్చువల్గా శివకుమార్ గారు నాకు ఆ స్టోరీ నన్ను నమ్మి నన్ను నాతో చేస్తున్నందుకు చాలా నాకు, స్టార్టింగ్లో నాకే నేను ఇంత ఈ క్యారెక్టర్ చేయగలనా, నా ఫిజిక్ ఏంటి అనే చాలా డౌట్స్ వచ్చేవి. లేదండి మీరు 2 మంత్స్ కాదు, 6 మంత్స్, 8 మంత్స్ మనం టైం తీసుకుందాము, టైం తీసుకొని మనకి ఎలా మోల్డ్ కావాలో, నాకు కావాల్సినట్టు నేను చేయించుకుంటాను. మీరు అసలు దేని గురించి స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నాకు స్క్రిప్ట్కి ఎలాంటి, ఆ క్యారెక్టర్కి ఏ ఫిజిక్ కావాలి, ఏ ట్రైనింగ్స్ కావాలి, ఎవ్రీథింగ్ నేను మీకు నేర్పిస్తాను. మీరు ఏ దేని గురించి ఇబ్బంది పడద్దని నాకు చాలా సపోర్ట్ చేస్తారండి. అండ్ స్టిల్ ఇప్పుడు కూడా షూట్ రన్నింగ్లో ఉంది, ఇప్పుడు షూట్ నుంచే వచ్చాను, మన చేస్ సీన్ నడుస్తుంది. సో ప్రతి చోట నాకు అలాంటి డైరెక్టర్ దొరకడం, ఫస్ట్ మూవీకి అలాంటి డైరెక్టర్ దొరకడం, ప్లస్ నాకు నాకు ఇష్టమైన క్యారెక్టర్, పోలీస్ క్యారెక్టర్ నాకు ఫస్ట్ మూవీకే నేను చేస్తున్నాను అని చాలా ఆనందంగా ఉంది. అవునండి, యాక్చువల్లీ వెంకటేష్ గారు నాకు ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ అండి. సో ఆయన సినిమాలు చాలా చూశాను ఒకప్పుడు, మధ్యలో చాలా గ్యాప్స్ వచ్చాయి కొన్ని. ఏంటంటే ఆ ఎనర్జెటిక్, ముందు సార్ ఎనర్జెటిక్గా వచ్చే మూవీస్ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చాయి విక్టర్ వెంకటేష్ గారి. మళ్ళీ మొన్న ఎప్పుడూ చూశాను, అసలు ఆయన నాకు ఫస్ట్ రేపు మార్నింగ్ అది ఈవెంట్ అనగా నైట్ సార్ నాకు చెప్పారు,
రేపు మన క్లాప్ కొట్టడానికి వెంకటేష్ గారు వస్తున్నారని అప్పుడు ఆ రోజు అయితే చాలా హ్యాపీ అండి. నేను అసలు నా నిద్రపోయింది. సారీ సార్, కమాన్ హీరోయిన్. యా హీరోయిన్ ఉందండి, ఆబ్వియస్లీ హీరోయిన్ ఉంటుంది కదా, హీరోయిన్ లేకుండా హీరో. సార్ లేదండి, ఏది మీరు ఈ సినిమాలో ఉన్న ప్రతి సీన్ మీరు కొత్తగా చూస్తారు, ప్రతి సీన్ కొత్తగా ఉంటుంది. అసలు మీకు ఏ మూవీలోకైనా రెఫరెన్స్ తీసుకోవడం కానివ్వండి అలాంటిది ఏం లేదు. మేము ఆల్రెడీ 3-4 మంత్స్ నుంచి మేము దీని మీద చాలా రెఫరెన్సులు, అంటే మనకి టాలీవుడ్ ఇండస్ట్రీలో మనకి లేని సీన్సే ఉంటాయి. మీకు ప్రతి దానికి అసలు కంపారిజనే ఉండదు ఏ సీన్కైనా. మీరు ఆ సినిమాలో ఆ చేజ్ ఉంది కదా, దాన్ని సిమిలర్గా తీశారు అనే థాట్ అసలు ఆడియన్స్కి మీకు ప్రతి ఎవరికి రాదండి. అది మీద ఒక మర్డర్ మీద జరిగే జర్నీ ఇదంతా, ఆ ఇన్వెస్టిగేషన్ మీద రన్ అయ్యే స్క్రిప్ట్. చాలా సపోర్టివ్ సార్ అంటే నాకు నా అదృష్టం, ప్రతిదీ నా అదృష్టం అనుకుంటా. నాకు పేరెంట్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, నేను ఇండస్ట్రీలో రావాలని నన్ను చిన్నప్పటి నుంచి నాకు ఒక కోరిక ఉండేది, నాకు ఒక మంచి యాక్టర్ అవ్వాలి అని ఉండేది. కానీ అవి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల చాలా డిలే అయింది. ప్లస్ 3-5 ఇయర్స్ నుంచి కూడా నేను ఇక్కడ స్ట్రగుల్ అవుతున్నాను, కానీ నాకు ఎక్కడ ఛాన్స్ అనేది రాలేదు. నేను చాలా ఆడిషన్స్ కానివ్వండి, ప్రతిదీ చాలా ట్రై చేశాను, బట్ ఫైనల్గా సార్తో రాసిందేమో. నాకు వెబ్ సిరీస్ కూడా సార్తో చేశాను, ఇప్పుడు ఫస్ట్ మూవీ కూడా సార్తోనే చేస్తున్నాను, బట్ మేబీ అది రాసేలా ఉంది, సార్తోనే చేయాలనేది. ఇన్స్పిరేషన్ అంటే రియల్ పోలీసులే అండి. యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను ఫీల్ అయింది ఏంటంటే రియల్ పోలీసులే, బికాజ్ వాళ్ళు మన గురించి, దేశం గురించి, దేశ ప్రజల గురించి, వాళ్ళ ఫ్యామిలీస్ వదిలేసి ఎంత కష్టపడతారు అనేది అది ఇన్నాళ్ళు చూసి ఒక నార్మల్ ఫీల్ ఉండేది తప్ప, ఇప్పుడు నేను ఆ క్యారెక్టర్ చేస్తున్నాను కాబట్టి అది ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. నేను వాళ్ళని మీ అందరి ముందు రిప్రజెంట్ చేస్తున్నాను అంటే నాకు అది చాలా గర్వంగా ఉంది సార్. స్పెషల్గా ఈ రోలు ఆ రోలు అని ఎప్పుడు అనుకోలేదండి. ఇంకా హీరో స్టార్ అనే ఆలోచన నాకు ముందు లేదు, ఇప్పుడు లేదు. మంచి యాక్టర్, ఒక గుర్తింపు వచ్చే మంచి యాక్టర్ అవ్వాలి. ఎట్లాంటి క్యారెక్టర్ అయినా మంచిగా చేయగలుగుతాడు అనే ఆడియన్స్ కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, వాళ్ళందరూ నన్ను నమ్మాలి అని నిన్ను అనుకుంటున్నాను. సారీ సార్, కమ్ అగైన్ సార్. రెస్పాన్స్ చాలా బాగుంది సార్, అంటే నన్ను నార్మల్గా క్యాజువల్గా చూసే ఫ్రెండ్స్ ప్లస్ ఆ గెటప్లో అసలు నేను చూస్తేనే అబ్బా నేనా అసలు, అంటే నిన్న ఈవినింగ్ నేను కూడా చూశాను. ఎందుకంటే నేను ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వట్లేను, ఏ డిజైన్ చేస్తున్నారు, డిజైనర్ ఎవరు, ప్రమోట్ ఎవరు చేస్తున్నారు, ఎందుకంటే సార్ ఉన్నారు, సార్ కన్నా ఇంకా మంచిగా చేసేవాళ్ళు మేబీ ఇంకెవరు ఉండరు. సో 100% సార్ మీదనే అంత ఆధారపడి ఉంది. కానీ నిన్న ఈవినింగ్ నేను చూసినప్పుడు అసలు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్, నాకు ఇంకోటి ఏంటంటే నేను ఎక్కువ ఆనందపడితే నా నిద్ర పోతుంది. సో లాస్ట్ నైట్ జరిగింది కూడా అదే. లేదు సార్ ఇవాళ నా బర్త్డే అండి. స్పెషల్గా నేను ఇప్పటివరకు ఏం చేయలేదు, కానీ సిన్స్ ఐఎమ్ ఏ నేచర్ లవర్ నేను ఒక మెసేజ్ ఇవ్వదలుచుకుంటాను అందరికీ. మనము మన చెట్లని కానివ్వండి, వీటన్నిటిని కాపాడుకోవాలి, బికాజ్ మన గ్రీనరీ చాలా ఇంపార్టెంట్. ఆ మెసేజ్ మాత్రం నేను ఇవ్వగలనండి, అది షార్ట్లో ఇచ్చాను, మరి పెద్దగా ఇవ్వలేను. 22 పరంగా మెసేజ్, షూటింగ్ స్టార్ట్ అయ్యి ఒక 10 డేస్ అయిందండి, సెకండ్ వీక్ ఇది. బట్ 22 అనే నంబర్ మీదే టోటల్ మూవీ రన్నింగ్లో ఉంటుంది, అది కీ పాయింట్ అండి. యాక్చువల్గా 22 ఈజ్ అ కీ పాయింట్, దాన్ని నేను రివీల్ ఇక్కడ చేయలేను, చేస్తే మీకు ఆ కిక్ పోతుంది, సినిమాలో చూడాలి మీరు కంపల్సరీ అది. కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్, డిఫరెంట్ స్క్రీన్ ప్లే. సార్ కూడా కొత్తగా డైరెక్ట్ చేస్తున్నారు, కానీ అసలు ఆ కొత్తతనం అక్కడ లేదు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.